కొట్టాలి ఆయన. రాబోయేటువంటి రోజుల్లో అనిల్ ద్వారా షర్మిలకి ఫీడ్బ్యాక్ ఇచ్చి జగన్ దిట్టించాలి. అందుకోసం రాసిన వార్త అంతే. అంతేనా? ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి దీనికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడడానికి ఇందులో ఏంటి సంబంధం? అసలు రాధాకృష్ణ గారికి, ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అండి ఫ్రమ్ ద బిగినింగ్, ఆయన కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది ఆయనకి. కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి ఎవరికి భారతీయ జనతా పార్టీ నచ్చదు. మీరు అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే, ఈయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే, తర్వాత వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ భావజాలాలతో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకందరికి కూడా బీజేపీ నచ్చదు. మీరు ఇప్పుడు ఎనలిస్టుల పేరుతో ఆ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళలో 195 మంది కమ్యూనిస్టులే. పత్రికలు నడుపుతున్న వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, వాస్తవంగా బూర్జువా పెట్టుబడిదారి వ్యవస్థ ఇట్లాంటి దాన్ని దుర్మార్గం అని తిట్టిపోసేటువంటి కమ్యూనిస్టులు వాళ్లే బూర్జువాలు పెట్టుబడిదారులు అయ్యారు ఇక్కడ ఆంధ్రలో. రామోజీరావు కమ్యూనిస్టే కదా, మళ్ళీ బూర్జువా పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు, ఆయన అతిపెద్ద బూర్జువా. అంటే కమ్యూనిస్టులు చెప్పడానికి పదాలు చాలా గంభీరంగా చెబుతారు, కానీ చివరికి ఏదైతే తిడతారో వాళ్లే ఆ స్థాయికి వస్తారన్నమాట. ఆ పదాలకి వాళ్లే అసలైనటువంటి నిదర్శనం అవుతారు. అట్లాగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి భారతీయ జనతా పార్టీ రావడం ఇష్టం లేదు. రెండవది, వీళ్ళందరూ కూడా భువనేశ్వర్ గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు చంద్రబాబు గారిని. చంద్రబాబు గారు ఉంటే వీళ్ళ హవా నడుచుద్ది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుద్ది. యార్డుల పేరుతో డబ్బులు తీసుకోవడం, లేకపోతే స్థలాల పేరుతో తీసుకోవడం, లేకపోతే వాళ్ళ పనులు చేయించుకోవడం, ఇవన్నీ చంద్రబాబుతో. ఏంటంటే చంద్రబాబు ఒక మీడియేటర్ని పెడతారు, రాధాకృష్ణ గారు ఫోన్ చేస్తే